హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాళ్ళపొడి రామ్స్ వ్లాగ్స్. ఈరోజు నేను మరోసారి కొత్త వంటకంతో మీ మీదకి వచ్చేసానండి. బీరకాయ కోడిగుడ్లు ఎండ్రైలు ఎగురు ఎలా ఉండేనో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఎండ్రైల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఎండ్రైల్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా మనం బీరకాయల్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బీరకాయల్ని చేదు చూసి కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బీరకాయ చేదుగా ఉంటుందండి. ఆనియన్స్ అన్నీ ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం పసుపు మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గ పెట్టేసుకోవాలండి. ఇందులో చూసారు కదా, బీరకాయలోంచి నీరు వస్తుందండి, వాటరు. ఇదంతా బాగా దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకొని మనం మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మగ్గిపోయిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కర్రీనంతా ఓ పక్కకి ఇలా కలుపుకున్న తర్వాత కర్రీనంతా ఓ పక్కకి జరుపుకోవాలండి. జరుపుకొని అక్కడ ఆ ఖాళీలో మనం ఎగ్స్ని, నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి, 2 ఎగ్స్ని పగలు కొట్టేసి అందులో వేసేసుకొని కాసేపు అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలండి. కాసేపు అయిన తర్వాత చూడండి ఎలాగ ముక్కల్లా అవుతున్నాయో అలాగా ఎల్లో అంతా కూడా ఉడికిపోయి మనకి ముక్క చిన్న చిన్న ముక్కలుగా అయ్యే వరకు మనం అలాగ కలుపుకోవాలన్నమాట. అదంతా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కర్రీని అంతా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీని అంతా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకొని మనం కొత్తిమీర వేసుకోవాలండి. మనం ఎండ్రైలు కానీ ఎండు చేపలు కానీ ఏదైనా కర్రీ వండినప్పుడు మసాలాలు ఏమీ వేసుకోకూడదండి. పచ్చిరాయలు, పచ్చి చేపలకి అయితే మసాలా వేసుకోవాలి, కానీ ఎండ్రైలు అవి ఎండ్రైలు ఉప్పు చేపలు అలాంటివి ఉన్నప్పుడు మసాలా వేసుకోకూడదు. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఎండ్రైలు, కోడిగుడ్లు, బీరకాయ కూర రెడీ అండి. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటుంటే మీకు చెప్తుంటుంటే నాకే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామని చాలా చాలా బాగుంటాయండి. ఒక్కొక్క ముద్దకి ఎండ్రైలు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.